కార్తీక దీపం సీరియల్ లో నటించే నటులందరూ తెలుగు ప్రేక్షకులకు ఇంటి సభ్యులు అయిపోయారు. వాళ్ళను సీరియల్ ఆర్టిస్టులుగా కంటే కూడా కుటుంబ సభ్యుల్లా చూస్తున్నారు. ఇక దీపన అయితే తమ ఇంట్లో మనిషిని చేసుకున్నారు. అక్కడ వంటలకు ఏడిస్తే ఇక్కడ ఆడవాళ్లు కూడా కంటతడి పెడుతూ ఉండేవారు. డాక్టర్ బాబు ఏదైనా అంటే మన వాళ్లే ఎదురు తిరుగుతూ ఉంటారు. అంత కనెక్ట్ అయిపోయారు ఈ సీరియల్ కు. ఇదిలా ఉంటే ఈ సీరియల్లో హీరో నిరుపం పరిటాల అతడి తల్లి అర్చన అనంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే వీళ్ళ సొంత పేర్ల కంటే కూడా డాక్టర్ బాబు లేదంటే కార్తీక్ గా నిరుపంని, సౌందర్యగా అర్చన బాగా చేరువయ్యారు. ఈ ఇద్దరు తల్లి కొడుకులుగా సెట్ అయిపోయారు. నిజంగానే నిరుపం కు అర్చన అమ్మయేమో అనుకుంటారు. అంత బాగా కలిసిపోయారు ఈ ఇద్దరు. మరోవైపు అర్చన కూడా అమ్మ పాత్రలో అంత చక్కగా ఒదిగిపోయింది. ఈమె లుక్ చూసిన తర్వాత అర్చనకు వయస్సు 40 పైనే ఉంటుందని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈమె రియల్ ఏజ్ తెలిస్తే షాక్ అవుతారు. పైగా నిరుపం అర్చన మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలిస్తే మాత్రం నిజంగానే కంగు తింటారు. ఎందుకంటే తల్లి కొడుకులుగా నటిస్తున్నారంటే కనీసం ఈయన కంటే 10 ఏళ్లైనా పెద్దది అయి ఉంటుందని అందరూ ఊహిస్తారు. కానీ ఈ ఇద్దరు ఒకే ఏడాదిలో జన్మించారని మీకు తెలుసా? ఈ మాట వినడానికి కూడా చాలా మందికి షాకింగ్ అనిపిస్తుంది, కానీ ఇదే నిజం. అర్చన నిరుపం ఒకే ఏడాదిలో పుట్టారు. 1988 జనవరిలో అర్చన జన్మిస్తే అదే ఏడాది చివరిలో నిరుపం పుట్టాడు. కేవలం నెలల గ్యాప్ మాత్రమే ఈ ఇద్దరి వయస్సులో తేడా ఉంది. ఒకే ఏడాదిలో పుట్టినా కూడా నిరుపంకు తల్లిగా కార్తీక దీపం సీరియల్లో నటిస్తుంది అర్చన అనంత్. పైగా లుక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. మొత్తానికి సౌందర్య, డాక్టర్ బాబు మధ్య ఏజ్ గ్యాప్ తెలిసి షాక్ అవుతున్నారు కార్తీక దీపం ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ మధ్య కార్తీక దీపం సీరియల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయినట్లు తెలుస్తుంది. ఒకప్పట్లో దీనికి రేటింగ్స్ రావడం లేదు. ముఖ్యంగా సాగతీత ఎక్కువ కావడంతో రెగ్యులర్ ఆడియన్స్ కూడా కార్తీక దీపం సీరియల్ చూడడం లేదు. అదే కాకుండా ఈ ఛానల్లోనే ప్రసారం అయ్యే వదినమ్మ, గృహలక్ష్మి, ఎన్నెన్నో జన్మల బంధం, కేర్ ఆఫ్ అనసూయ సీరియల్స్ లాంటి వాటికి షిఫ్ట్ అవుతున్నారు. ఒకప్పట్లో ఇప్పుడు వంటలక్క మ్యాజిక్ చేయాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే.